నమస్తే. వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. వింటీవీ ప్రేక్షకులకు ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు చూద్దాం. దెందులూరులో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు, భోగ భాగ్యాల భోగితో వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొటారు, ఎంపీ కోటగిరి. సై అంటే సై, జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైన కోడిపందాలు, సందడి చేసిన పందెం రాయిళ్లు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని సీఎంను సాగనంపే సమయం ఆసన్నమైంది. భోగిమంటల్లో ప్రజా వ్యతిరేక జీవోలను తగలబెట్టి నిరసన తెలిపిన చింతమనేని. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి, భోగి వేడుకల్లో రెడ్డి అప్పలనాయుడు. అరాచక పాలనకు చర్మగీతం పాడదాం, సంక్రాంతి సంబరాల్లో ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి పిలుపు. వాడవాడలా ఆనందోత్సవాలతో భోగి పండుగ, భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపిన ప్రజానీకం. ఇక వివరాల్లోకి వెళ్తే, దెందులూరు మండల కేంద్రమైన దెందులూరు ఇంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి గ్రామదీప్ ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి జీవ వైవిధ్య సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంబరాల్లో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ఘనంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలమాటి మనోహరి, పొకల రాంబాబు, తొత్తడి వేదకుమారి, సంపంగి తిలక్, కట్టా యేసుబాబు, సర్పంచ్ తోట ఏసమ్మ, కొలుసు గణపతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒంటి చేత్తో మోహిని గారిని కూడా ప్రజాందరూ భాగధేయే నైవైనం ప్రణయతి మహతస్పాతాం యగత భావస్యేదం చ నమో దేవేభ్యః. ముందుగా యాక్టీవీ ప్రేక్షకులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, దెందులూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిజమైన సంక్రాంతి కలబోల్చే విధంగా ఈరోజు దెందులూరు గ్రామంలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు దెందులూరు సెంటర్లో అంగరంగ వైభవంగా అక్కడ పండుగ చేసి ఉన్నారు. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ చెరువు పక్కన ఇక్కడ కూడా చక్కటి ఏర్పాట్లు ఈరోజు అన్ని రకాలుగా. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇరగమాల భోగి మంటలు చూస్తూ ఉన్నాం, చిన్నారికి భోగి పువ్వులు పోయటం చూస్తూ ఉన్నాం, హరిదాస కీర్తనలు చూస్తున్నాం, గంగిరెంతులు యొక్క డ్యాన్సు నృత్యాలు చూస్తున్నాం, చిన్నారులందరూ కూడా చక్కటి కోలాటాలు, అనేకటువంటి గ్రామీణ నృత్యాలు అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రకాలుగా బుర్రకథలు కూడా వింటూ ఉన్నాం. చక్కటి నిజమైన సంక్రాంతి ట్రెడిషనల్గా ఎలా ఉంటుంది అనేటువంటి విషయంలో అన్ని రకాలుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తే కూడా ఈరోజు
మొత్తం అందరూ ప్రపంచ దేశాల నుంచి చాలామంది కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా నిజమైన సంక్రాంతి ఎలా ఉంటుందా అని చెప్పి వాళ్ళ జనరేషన్స్ పిల్లలందరూ కూడా తెలియజేయాలనే విధంగా వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు సంక్రాంతి వేడుకలు కుటుంబ సమేతంగా అందరూ కూడా ఇక్కడ పాల్గొని ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి మరింతగా సంక్రాంతి వేడుకలు ముందుకు సాగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మా ఈ రాష్ట్రంలో ఈ అందరూ కూడా కోడి పందాలని మాట్లాడుతున్నారు. మా కోడులన్నీ రెడీగా ఉన్నాయి. 175 కోడులు కోళ్ళు కూడా రెడీగా ఉన్నాయి. గెలవబోతూ ఉన్నాం. మా పక్కటేపు కోడి ఎవరా అనేది కూడా ఎత్తుక్కునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇంకా అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దెందులూరులో ఈరోజు ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డుతో కలిసి గ్రామదీప్ అనే స్వచ్ఛంద సంస్థ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మన ఆంధ్ర రాష్ట్ర సంస్కృతి, ఆంధ్ర రాష్ట్ర సాంప్రదాయం సంక్రాంతికి సంబంధించి కాపాడమే కాదు ప్రోత్సహిస్తున్నారు. లక్షల మంది తరలి వస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి. వాళ్ళందరూ కూడా సంక్రాంతి వేడుకలంటే ఆంధ్ర రాష్ట్రం, సంక్రాంతి సంస్కృతి అంటే ఆంధ్ర రాష్ట్రం అని నమ్మకంతో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని తాహతుతో ఇక్కడికి వస్తున్నారు. వారందరికీ ఇది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్గా ఒక చిన్న కార్యక్రమం ఇది. ఈరోజు ఇక్కడికి 100 మంది తరలి వచ్చారు. ఇది 1000 మందిగా త్వరలో మారుతుందనే నమ్మకం నాకుంది. కొద్ది సంవత్సరాల్లో తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి గుర్తింపు తెచ్చే కార్యక్రమం ఇది. ఇది రానున్న రోజుల్లో దీని ఫలితం మనకి తప్పకుండా కనిపిస్తుందని నమ్మకం, సరదా ఆసక్తి. సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఉదయం భోగి పండుగను ఘనంగా ప్రజలు జరుపుకున్నారు. మధ్యాహ్నం నుంచి కొంతమంది ప్రజలు కోడిపందాల వైపు మొగ్గు చూపారు. జిల్లా వ్యాప్తంగా కోడిపందాల నిర్వాహకులు అట్టహాసంగా ప్రారంభించారు. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం కొండలరావుపాలెం శివార్లలో ఆదివారం కోడిపందాలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు పందెంరాయళ్లు ఆసక్తి చూపారు. ఈ పందాలను తిలకించేందుకు పరిసర ప్రాంత ప్రజలే కాకుండా పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రముఖులతో పాటు ఎన్ఆర్ఐలు భారీగా చేరుకున్నారు. కోడి పందాలను చూసేందుకు వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వారే కాకుండా పక్క రాష్ట్రమైన తెలంగాణ నుండి కూడా పలువురు రావడం విశేషం. సైనికులైన ప్రత్యేక
దెందలూరులో సంక్రాంతి సంబరాలను ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్తో కలిసి దెందలూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ప్రారంభించారు. భోగిమంట వెలిగించారు. హరిదాసులు కీర్తనలు ఆలపించారు. గంగిరెడ్లు సందడి చేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పశువులు ఆకర్షించాయి. సంక్రాంతి సంబరాలు తిలకించేందుకు వందలాది మంది ప్రజలు తరలివచ్చారు. ప్రజలందరికీ ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామకృష్ణ గారు కూడా దయచేసి ఈ భోగమండకి దగ్గరికి రావాల్సిందిగా సూర్య జనానాం గ్రహణాం అత్యంత అనుకూల్య పలహిత్యరస్తు సరస్వతీ నమస్తు. ఎల్లుండి కనుమ మొదటి రోజైనటువంటి భోగి నాడు మనం ఏమి చెయ్యాలి, మనం ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి విషయం తీసుకుంటూ ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం, పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి మేలు చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉన్నటువంటి మరి ఇతరమైనటువంటి పాత విధానాల్లో ఉన్నటువంటి చెడునంతా తొలగించ వైభవంగా శుభప్రదంగా జరపడానికి భోగిమంట ఎంతగానో మనం అక్కడ మరి ఆ భోగిమంటను చూస్తూ ఉన్నాం. దేదీప్యం ఆడ పరిశుద్ధము చేయగలిగినటువంటిది మరి మైత్రి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు దొందరూరు గ్రామం ఎంపీ గారితో పాటుగా ఇక్కడికి రావటం, ఎందుకంటే సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలో, గోదావరి జిల్లాల్లోనే ఈరోజు ట్రెడిషనల్గా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎక్కడ జరుగుతాయి అంటే దొందరూరు కేంద్రంగా మీరందరూ కూడా మార్చడం జరిగినందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మనందరము కూడా మారుతున్నటువంటి ప్రపంచంలో పాత పద్ధతులందరికీ కూడా తెలియాలి అని చెప్పి ఇంత చక్కగా ఈరోజు చిన్నారులందరికీ తెలిసే విధంగా భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, ఈరోజు అన్ని విధాలకు కూడా అన్ని సంక్రాంతి సాంప్రదాయాలతో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా భోగి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా మరిన్ని భారాలు మోపిన సైకో జగన్ పోవాలి, చంద్రబాబు నాయుడు రావాలనే ప్రజల ఆకాంక్ష త్వరలోనే నెరవేరుతుందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల గ్రామంలో గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చింతమనేని ప్రభాకర్ భోగిమంట వెలిగించి సీఎం జగన్ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయనివి, ప్రజా వ్యతిరేక జీవోల ప్రతులను భోగిమంటలో వేసి దగ్ధం చేశారు. సైకో పోవాలి, చంద్రబాబు రావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నిక సమయంలో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాటిని విస్మరించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. నాయకత్వం
తెలుగుదేశం జనసేన ఐక్యత్వం. బాబా మీరు ఒకసారి వెనక జరగండి, వెనక వచ్చింది చేస్తారు మమ్మల్ని లేడీస్ దగ్గర దగ్గర పార్టీ సరిపోతుంది. ఓకే సార్, ఓకే ఓకే సార్. ఇగో నీ టీ షర్ట్ అంట కాపు తెచ్చిందా? సరే ఓకే. నేను చూడరా మీరు ఏలు భారతదేశం రాత్రి తిరిగారుగా అంటున్నాడు. అందరికీ కూడా ముందుగా భోగి సంక్రాంతి ముక్కన్మ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భోగి మంట సందర్భంగా భోగి మంటలో ఏదైతే బోటకప్పు హామీలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇచ్చిందో ఆ యొక్క హామీలన్నింటి మీద కూడా వాటి యొక్క ప్రతులన్నింటినీ కూడా ఈ రోజులో భోగి మంటలో వేసి మరి ఆ యొక్క హామీలు ఉత్తుత్తి హామీలుగా మిగిలిపోయినాయి అని చెప్పి ఈ ప్రభుత్వానికి గుర్తు చేయటానికి బుద్ధి చెప్పడానికి మరి కాల్చడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క 2024లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అటు శాసనసభలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ తెలుగుదేశం జనసేన ఒక ప్రభంజనం రాబోతూ ఉంది. ప్రజలందరూ కూడా ఏ రోజు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు త్వరితగతిన ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు. మన ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా మరొక్కసారి ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏలూరు నగరంలోని 19వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీలో జనసేన పార్టీ నాయకులు వేరంకి పండు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలను జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెడ్ల సందడి, మహిళల కోలాట నృత్యాలు, భోగిమంటల వెలుగుతో ఆ ప్రాంతమంతా సంక్రాంతి శోభ నెలకొంది. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ భోగి సంక్రాంతి కనుమ పండుగలను సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, సుజుకి షోరూం అధినేత నారా శేషు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వ్యాపార వాణిజ్య రంగాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి, అందరూ అన్ని వర్గాలు కూడా రైతాంగం కానీ అందరూ సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో భోగి మంట కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా సోదరులు సుష్టి సూర్యం యాజమాన్యం, పారిశ్రామికవేత్త మా నారా శేషు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు, అదేవిధంగా మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తాము. భోగి మరి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరం కూడా మంచి ఆరోగ్యం, మంచి ఆలోచన, మంచి విధానాలతో, మంచి ఆనందంతో, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలన్నటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి యొక్క భోగి మన యొక్క తెలుగు సంస్కృతిని సాంప్రదాయాలని పెంచే విధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళలతో ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టాలని చెప్పేసి వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజున ఈ 19వ డివిజన్ ఏలూరు నియోజకవర్గంలో మరి ఎన్టీఆర్ కాలనీలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. మరి ఈ రోజున భోగిమండతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం, మరి అదేవిధంగా కోలాటకం, మ్యూజికల్ చైర్, అదేవిధంగా లెమన్ ఏదైతే లెమన్ స్పూన్ గేమ్ ఉందో అది, అదేవిధంగా స్లో సైకిల్, అదేవిధంగా ముగ్గుల పోటీలు, ఇది 3 రోజులు నిరంతరంగా కూడా కొనసాగేటువంటి ప్రక్రియ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పక్క మార్గానికి వెళ్లకుండా మంచి మన యొక్క సాంప్రదాయ సంస్కృతిని పెంపొందించే విధంగా అందరూ కూడా యువత యువకులు ప్రధానంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా తమ్ముడు బండూకి, మరి యొక్క మిత్ర బృందానికి, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమలు మా అనసూయక్క కానివ్వండి, అదేవిధంగా మా స్వప్న నాగస్వప్న కానివ్వండి, వారందరికీ కూడా పేరు పేరున మా ఈర మహిళలందరూ ఇక్కడికి హాజరయ్యారు, మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఇక్కడ హాజరయ్యారు. వారందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరం కూడా ఆనందంగా ఉండాలి, మంచి పరిపాలన చేసేటువంటి దీక్షత కలిగినటువంటి నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి అందించవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని, ఆ దిశగా ఈ సంవత్సరంలో అందరం కూడా ప్రయాణం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.
జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనపై ప్రజలు విసిగిపోయారని, సాగనంపేందుకు సిద్దమయ్యారని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి తెలిపారు. ఆదివారం బడేటి క్యాంప్ కార్యాలయం సమీపంలో భోగిమంట వేసి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను టీడీపీ నాయకులు తెలుగు మహిళలతో కలిసి బడేటి చంటి భోగిమంటలో వేసి దగ్ధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాక్షసులను సంహరించడానికి మునులు యాగాలు చేశారని, నేటి నరకాసురుడిని ప్రజలు సాగనంపేందుకు సిద్దమయ్యారని అన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు కీడుపోయి వెలుగులు రావాలని కోరుతూ నియంతృత్వ పాలన నిర్ణయాల ఉత్తర్వులను దహనం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్, నాయకులు చోడే వెంకటరత్నం, పూజారి నిరంజన్, మోటేపల్లి చంద్రశేఖర్, మారం అను, పైడి వెంకట్రావు, మాకాల రమేష్, తెలుగు మహిళలు తవ్వ అరుణకుమారి, పిల్లారిశెట్టి సంజ, కిల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున భోగి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ జనసేన ఒక సంకల్పం కల్పించాలని ప్రజలందరికీ కూడా ఒక వినూత్న కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టిన కీడు పోవాలి, ఆంధ్ర వెలగాలి అనే నినాదంతో ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారో ఆ పథకాలన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి తగలబెట్టడం జరిగింది. ప్రజలందరికీ తెలియాలి, ఏదైతే దొంగ హామీలు ఇచ్చి ఇవాళ వరకు కూడా నెరవేర్చుకోకుండా నేను 99% నెరవేర్చానని చెప్పి అబద్ధపు మాటలు చెబుతున్నారో ఆ నెరవేర్చిన హామీలన్నింటిలో కూడా భోగి మంటల్లో వేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేస్తున్నారో అదందరికి కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉంటుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మీడియా సోదరులందరూ కూడా ప్రజల్నే చైతన్యపరచాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరో వంతు వాళ్ళు చేయవలసిన బాధ్యత ఈ రోజున వచ్చింది. ఎందుకంటే మునులు ఇదివరకు రాక్షసులను సంహరించడానికి మునులు అనేక మంది యాగాలు చేశారు. ఇవాళ అన్ని పార్టీలు కానీ ప్రజలందరూ కూడా ఇటువంటి నరకాసురుని సాగనంపాలంటే అందరూ కూడా కలిసి చేయవలసిన కార్యక్రమం కాబట్టి ఈ రోజున భోగి సందర్భంగా సంకల్పాన్ని తీసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, నేననేది ఎవరికి ఉండే హామీ వాళ్ళకు ఉందని నేను చెప్తున్నాను. ఓకే, మా నాయకుడు నన్ను పిలిచి జనసేనకి ఇస్తున్నానని చెప్పిన మేము చెప్పేది మేము చెప్తాం. వాళ్ళు ఏదైతే ప్రతిభ ఆధారంగా టిక్కెట్లు ఇవ్వడానికి ఉభయ నాయకులు కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే జనసేనకి కేటాయించడానికి గల సీట్లు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చే సీట్లు వాళ్ళకి ఇవ్వడానికి ఇద్దరు నాయకులు కూడా మాట్లాడుకున్నారు. ఇది మేము మాట్లాడే విషయం కాదు, నాయకులు మాట్లాడుకోవాల్సిన విషయం. అది వాళ్ళు వదిలేసి వాళ్ళు బయట చెప్పుకుంటున్నారు, నేను బయట చెప్పుకోవాల్సిన పనేం లేదు. నా పని నేను చేసుకెళ్తున్నాను, పని ఆధారంగానే టిక్కెట్లు ఇస్తారనేది తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన నాయకులకు కానీ తెలుసు. ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్తే టిక్కెట్ అనేది ప్రజలకు వచ్చిందే కానీ నాయకులు ప్రజాకర్షణ ఎవరికి ఉండదు అనేది నాయకులు నిర్ణయించుకుంటారు. వాళ్ళకి తెలుసు, తప్పనిసరిగా ప్రతిభ ఆధారంగా టిక్కెట్లు ఉంటాయని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయటం లేదు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్ ఏలూరులో స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మమ్మల్ని ఇంతగా ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు. దంత వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ISO సర్టిఫికేట్ పొంది పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ ను మన ఏలూరు ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్ కలిగిన వైద్య బృందంచే వైద్య సేవలు అందించబడును. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ సదుపాయం కలదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు, వర్కింగ్ జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సదుపాయం కలదు. స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్, ఆంధ్ర బ్యాంక్ రోడ్, డాక్టర్ కానూరి మాధవి హాస్పిటల్ స్ట్రీట్, RR పేట్, ఏలూరు. వెల్కమ్ బ్యాక్.
హిందువులు జరుపుకునే అన్ని పండగల్లో పెద్ద పండుగ సంక్రాంతి. బంధుమిత్రుల కుటుంబ సభ్యులతో కలిసి 3 రోజులు సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి పండుగను ఆదివారం ఏలూరు నగర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. స్థానికులు వారి వారి వీధుల్లో పోటీపడి భోగి మంటలు వేశారు. ఒకరిని మించి ఒకరు పెద్ద పెద్ద భోగి మంటలు వేసి ఉత్సాహంగా గడిపారు. దక్షిణాయనంలో పడిన కష్టాలు సమస్యలన్నీ భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. అనేక ప్రాంతాల్లో వేకువజాము నుంచే భోగి మంటలు దర్శనమిచ్చాయి. ఆనందంగా కలిసేవాళ్ళను ఆయురారోగ్యాలు అందరూ కూడా భక్తులందరికీ సాంప్రదాయం చెప్పండి. రాజు పిలుచుకుంటే ఇక మనం ఫోన్ తెచ్చి కొడది మన దాంట్లో ఫోటో ఇది నాకు కాదు. మేము వైజాగ్ నుండి వచ్చాము. ఇక్కడ భోగి చాలా బాగా చేసుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా మా అమ్మగారులు ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాము. బోరోతివారి స్ట్రీట్లో చాలా బాగా చేసుకుంటున్నాం మేము అందరం కలిసి. అందరూ కలిసిమెలిసి ఉండడానికి సంక్రాంతి అనేది చాలా బాగా ఇదవుతుంది. అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. థ్యాంక్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఇది బౌరోత్వారి వీధి. ఎప్పుడు మేము ఇక్కడ అందరం కలిసి చేసుకుంటాం. అది ఏ ఈవెంట్ అయినా భోగి మంటతో మొదలుపెట్టి లాస్ట్ ఇంకా ముగ్గులు పోటీ దాకా ప్రతిదీ, ప్రతి ఈవెంట్, ప్రతి మన సంస్కృతిని మనం గుర్తు చేసుకుంటూ చేసే ప్రతి ఈవెంట్ మేము ఇక్కడ చేసుకుంటాము. ఏదైనా సరే ఎక్కడన్నా ఒకళ్ళు చేసుకునేది కాదు పండగ. అందరూ ఎక్కడైతే కలిసి ఉంటారో అది పండగ అని మేము నమ్ముతాము. ప్రతి సంవత్సరం కూడా అది మాకు ఒక పండగే. ఈ భోగి మంటతో మొదలుపెట్టి ఇంక ఏదన్నా చెడు ఉంటే ఏదన్నా సరే ఈ భోగి మంటలో కలిసిపోయి పోవాలి. అందరి లైఫ్స్ హ్యాపీగా ఉండాలి అని మేము నమ్ముతున్నాము.
అందరికీ భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కోడిపందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు పోటీ పడుతున్నారు. తంగెళ్లముడిలో జరుగుతున్న కోడిపందాలను చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. పందాల కారణంగా వేలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. కోడిపందాలతో పాటు పేకాట, గుండాట యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. బాబు మూడో లైన్ పెట్టుకో, మూడో లైన్ పెట్టుకో బాబు, మూడో లైన్ పెట్టుకోండి. బయట లోపల బాబా బయటికి వెళ్ళిపోండి, ఏం చేయాలి తెలవండి, బయటికి వెళ్ళిపోండి బయటికి రాలేదు. ప్రముఖ వ్యాపారవేత్త శ్రీకృష్ణ సుజుకి హోటల్ ఎన్ ఎండి నారా శేషు ఆధ్వర్యంలో ఏలూరులోని ధర్మభేరి ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని వందలాది మంది ప్రజలు బంధుమిత్రులతో తరలివచ్చి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెడ్ల విన్యాసాలు, బొమ్మల కొలువు, భోగిమంటలతో పల్లెటూరు వాతావరణం ఉట్టిపడింది. పిల్లలకు భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. ఏలూరు నగరంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్న నారా శేషును అనేక మంది ప్రజలు అభినందించారు. ఈ సందర్భంగా నారా శేషు మాట్లాడుతూ పండగ సమయంలో ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా గడపాలనే తలంపుతో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ
ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధర్మబేరి ప్రాంగణంలో సంక్రాంతి సందడి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న ముగ్గులు పోటీలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు భోగి మంటలు వేయటం, అలాగే భోగిపళ్ళు చిన్నపిల్లలకి భోగిపళ్ళు వేసే కార్యక్రమం, అలాగే బొమ్మల కొలువు మరియు గంగిరెద్దులు హరిదాసులతో ఈ ధర్మబేరి ప్రాంగణంలో సంక్రాంతి పండగ చేసుకోవడం జరుగుతుంది. ఏలూరు ప్రజలు మరియు బంధుమిత్రులు శ్రేయభిలాషులు అందరూ ఈ భోగి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే తర్వాత చిన్నపిల్లలకి భోగి పళ్ళు వేసే కార్యక్రమం మరియు బొమ్మల కొలువు, అలాగే రేపు గాలిపటాల పోటీ కలదు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఏలూరు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భోగి సంక్రాంతి కనుమ అందరికీ శుభాకాంక్షలు. ఏలూరు ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని చెప్పి సంక్రాంతి సంబరాలన్నీ ఈ ధర్మబేరి ప్రాంగణంలో జరుగుతున్న నారాశేషు గారి ఆధ్వర్యంలో మేము కూడా మోటేపల్లవారి నుంచి రామాలయం తరఫున నగర సంకీర్తనకి భజన తరఫున వచ్చాము. మా బంధుముక్తులందరూ కూడా విచ్చేసారు ఈ ధర్మ ప్రాంగణానికి. నారాశేషు గారు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా ప్రాంగణంలో హరిదాసులు, గంగిరెద్దులు, అసలు భోగి మంటలు అంతా సంక్రాంతి అంటే ఇక్కడే జరిగేటట్టు కనపడుతుంది. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అని అలాగే ధర్మబేరి ప్రాంగణం చాలా విశాలంగా ఉండడం వల్ల అందరూ వస్తున్నారండి. చిన్నపిల్లల దగ్గర నుండి తెల్లవారుజాము 4 గంటల నుండి పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ మేము చూసుకున్నట్లయితే బసవన్నలు కూడా ఉన్నారు. ఆ బసవన్నలు చేసే నృత్యాలు కానీ పాతకాలంలో ఎలా అయితే వాళ్ళని ఎక్కించుకొని అవి పరిగెడుతూ ఉంటాయి, అవే కార్యక్రమాలు ఇక్కడ మేము చేస్తున్నాము. పిల్లలందరూ పొద్దున్నే ఇక్కడే ఉన్నారు, అవి చూస్తూనే ఉన్నారు, ఆనందిస్తూనే ఉన్నారు. ఇలా మేము ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ పెద్దలు కూడా, ముసలి వాళ్ళు కూడా చాలా సంవత్సరాల తర్వాత మేము ఎంత ఆనందంగా ఒక పండుగ మా చిన్నప్పుడు మేము ఎలా అయితే చూసామో అలా చూసామని చెప్తున్నారు. అది మేము 4 రోజులు పడ్డ కష్టమంతా మేము మర్చిపోయాము. ఇంకా రోజు ఇక్కడే ఉండి కల్లాపు చల్లుకొని వెళ్ళినా కూడా అదంతా మేము మర్చిపోయాము. ప్రతి అందరు ఫ్యామిలీస్ ఏజ్తో పని లేకుండా ఇక్కడ ఇంత ఆనందంగా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. హ్యాపీ పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. చాలా బాగుంది, ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేస్తారు. నిజంగా చాలా బాగా అందరూ నిజంగా అన్ని కష్టాలు మర్చిపోయి నిజంగా ఈ 3 రోజులు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలాగే ఉంది ఇక్కడ సిచ్యువేషన్ కూడా చాలా బాగుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకేనే బాగా. మాది ఏలూరు అండి. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. భోగి రోజున బాగా చలికాలంగా ఉంటుంది, చల్లదనం పోయి ఎండగా ఉంటానికి చలి కాసుకుంటానికి భోగి మంటలు వేస్తారు. ఆ రోజు దక్షిణాయన నుంచి ఉత్తరాయణంలోకి మారుతుంది భోగి రోజుది. సంక్రాంతి రోజున పెద్దలు తలుచుకొని గుమ్మడికాయలు అవన్నీ ఇచ్చుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ కనుమ రోజున ఆవులకి వాటికి బాగా డెకరేషన్ అది చేసి గోవులను కూడా పూజిస్తాము. ఇది మన సాంప్రదాయం. ముందుగా అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే పాతకాలం ఉట్టిపడేలాగా పేడకల్లాపు జల్లాము. అలాగే పేడపిడకలతో ఇలా భోగి మంటలు వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఒక చిన్న పాతకాలపు గుడిసె టైపు సెటప్ను ఎడ్ల బండి, దాని మీద ధాన్యం. మన పల్లెటూరులో ఒకప్పుడు మన పాతకాలంలో ఎలాగ మన ఫోర్ ఫాదర్స్ ఎలా చేశారో అదంతా తెలిసేలాగా అలాగే కైట్స్ అవన్నీ ఏర్పాటు చేశాము. చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడానికి. భోగి పండుగ సందర్భంగా అమ్మా నాన్న ట్రస్ట్ చైర్మన్ మారం అను జనార్దన్ స్వామి గుడి దగ్గర భిక్షాటన చేసే వాళ్ళకి చీరలు, దుప్పట్లు, అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అంబికా రఘు, లాయర్ సురేష్, గంగాధర్రావు, బచ్చుమురళి తదితరులు పాల్గొన్నారు. ఉండు ఉండు చూడండి.
మరి ఈరోజు భోగి పండుగ సందర్భంగా నా మాతృ సంస్థ అయిన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మరి అమ్మా నాన్న ట్రస్ట్ అనేది ప్రతి అన్న అమ్మా నాన్నకు అంకితం ఈ ట్రస్ట్. ఈ ట్రస్ట్ 20 సంవత్సరాల కింద స్థాపించబడడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ జనార్దన స్వామి గుడి దగ్గర భిక్షాటన చేసే వాళ్ళకి చీరలు, దుప్పట్లు, స్వీట్ ఆర్ట్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ రోజైతే వీళ్ళు భిక్షాటన మానేసి స్వతంత్రంగా బతుకగలుగుతారా అని చేసే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళకు కూడా అభినందన తెలియపరుస్తూ, భవిష్యత్తులో కూడా మరి మేము అనేక సామాజిక సేవా కార్యక్రమం ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తామని చెప్పి ఈ భోగి పండుగ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా, మిత్రులు కూడా అందరూ కూడా సమయాన్ని కేటాయిస్తున్నారు. వారు కూడా రాబోయే రోజుల్లో సమయాన్ని కేటాయించి ప్రజలకు అందుబాటులో ఉండి ఇలాంటి పాప నిరుపేదలకి వీళ్ళకు కూడా ఏదో సహాయం చేసి మన జీవితాన్ని, జన్మని సార్థకత చేసుకోవాలని చెప్పి నా ముఖ్యమైన ఉద్దేశం. స్థానిక తంగెళ్ళముడి సిద్ధార్థ విద్యాలయ విద్యార్థులు, పాఠ్యాంశాలు, ఉపాధ్యాయులు, తరగతి గదులు వీటికి భిన్నంగా విద్యార్థులు తాము నేర్చుకునే పాఠ్యాంశాలను కమ్యూనిటీతో ఎలా కనెక్ట్ అవ్వగలుగుతున్నారు అనే అంశంపై స్థానిక తంగెళ్ళముడిలో సిద్ధార్థ విద్యాలయ విద్యార్థులు శివగోపాలపురం వాసులకు తమ ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, తాము నేర్చుకునే పాఠ్యాంశాలు తరగతి గది నుండి ప్రారంభమై కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వటం ద్వారా మన సమాజం నవ సమాజంగా కూడా మారాలనే ఉద్దేశంతో ఆ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మొదటి ట్రాఫిక్ నిబంధనల గురించి, వివిధ రకాలైన వ్యవసాయం గురించి, సేవ్ ఎనర్జీ అనే అంశాల ద్వారా ప్రజలకు తమ విజ్ఞానాన్ని లఘునాటికల రూపంలో కళ్లకు కట్టినట్లు వివరించారు. వీటి ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత కోనేరు సురేష్ బాబు, 2 తెలుగు రాష్ట్రాల హెడ్స్ అభిశాంత్ మరియు వీణ, స్థానిక కార్పొరేట్ నున్న స్వాతి, ప్రిన్సిపల్ ఏంజిలా స్వరూపరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోనేరు సురేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులను అభినందిస్తూ, విద్య అనేది వారి మహోన్నత స్థాయికి ఉపయోగపడేలా ఉండాలని, విద్యతో పాటు నైతిక ప్రమాణాలు కూడా పెంపొందించాలనే ఒక సదుద్దేశంతో నిర్వహించే ఇటువంటి అవగాహన కార్యక్రమాలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Tanvika, what ma? Why you do not complete your lunch? I don't like this curry. So? I don't eat the lunch. You're wasting so much of food. Another time you will repeat, I'll give you punishment. Go. Huh? Always my mom says like this only. She is wasting so much of food. I need to teach her a lesson. Oh children, please don't waste up food like this. The next day. Shanmika, are you ready? Yes, ma. Where we are going? We are going for the function. Okay. Hi.
are you? I'm fine. How are you? I'm also fine. Who is she? She's my daughter. What is your name? My name is Shanvika. Which school are you studying? I am studying in Siddhartha Vidyalaya. Ma, I am very hungry. Okay, we'll go for the lunch. Shanvika, you should complete it. Okay, Ma. No, it's very heavy. I don't eat lunch. Shanvika, why you throw it? It's very heavy, Ma. Okay, fine. Where are we going, Ma? Thank you, ma'am. Thank you so much. My sister is very hungry today. You fill her stomach. Okay. See, the poor people are suffering for the food, but you are wasting the food. Sorry, ma. Very sorry. I learned a lesson. Next time, I will don't waste the food. Okay. Shanvika learned the lesson. So, parents, I will ask you one question. Your children also doing like this? Parents, please raise your hands. If your children also doing like this, you say the importance of the food. Safe food and safe world. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దెందులూరులో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు, భోగ భాగ్యాల భోగితో వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొటారు, ఎంపీ కోటగిరి. సై అంటే సై, జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైన కోడెపందాలు, సందడి చేసిన పందెం రాయిళ్లు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని సీఎంను సాగనంపే సమయం ఆసన్నమైంది. భోగిమంటల్లో ప్రజా వ్యతిరేక జీవోలను తగలబెట్టి నిరసన తెలిపిన చింతమనేని. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి, భోగి వేడుకల్లో రెడ్డి అప్పలనాయుడు. అరాచక పాలనకు చర్మగీతం పాడదాం, సంక్రాంతి సంబరాల్లో ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి పిలుపు. వాడవాడలా ఆనందోత్సవాలతో భోగి పండుగ, భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపిన ప్రజానీకం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.